ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బుచ్చిబాబు కిరోల్ వాట్సాప్ ద్వారా ఆయన ఫోన్ కు పాలసీ డాక్యుమెంట్స్ హైదరాబాద్ ఢిల్లీ మీటింగ్ లో యాక్టివ్ సౌత్ గ్రూప్ తరపున వరుస చర్చలు ఢిల్లీ ఓబ్రాయ్ హోటల్ లో 4 రోజులు అరవింద్ శరత్ అరుణ్ పిల్లే తో కలిసి సమావేశం సీబీఐ చార్జ్ షీట్ లో కీలక విషయాలు ఎమ్మెల్సీ కవితకు గతంలో ఆడిటర్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఏం లేదు ఈ లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత ఇన్ను మాజీ ఆడిటర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప కవితకు కేటీఆర్ కి అదే విధంగా సంతోష్ రావు కి కూడా ఈయననే ఆడిటర్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయడంలో కవిత మాజీ ఆడిటర్ గోరట్ల బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టులో గత నెల 25 సమర్పించిన చార్జ్ షీట్ లో పలు కీలక విషయాలు ప్రస్తావించింది ఈ చార్జ్ షీట్ లో ఈ చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న స్పెషల్ కోర్టు శనివారం వెల్లడించింది ఎక్సైజ్ పాలసీలో ఆప్ తరపున కీలకంగా వ్యవహరించిన విజయనాయర్ హైదరాబాద్ పర్యటన సమయంలోనే వాట్సాప్ ద్వారా చాటింగ్ జరిగినట్టు వివరించిన సీబీఐ హైదరాబాద్ ఢిల్లీ మీటింగ్ లోను సౌత్ గ్రూప్ల తరపున గోరంట్ల పాల్గొంటూ స్పష్టం చేసింది మరికొద్ది మందికి కూడా ఈ కుట్రతో సంబంధం ఉందని వారికి సంబంధించిన అనుబంధ చార్జీని త్వరలోనే కోర్టు సమర్పించినట్లు తెలిపింది సో ఇక్కడ బీఆర్ఎస్ సంకలు గుద్దుకుంటున్నారు ఏం గుద్దుకుంటున్నారు కవిత లేదు అయిపోయింది ఢిల్లీ లిక్కర్స్ కి క్లోజ్ అయింది ఆ బత్తాలు ఏం బిసుకుంటారు బిసుకో అని చెప్పేసి అంటున్నారు ఇంకా అనుబంధ చార్జీట్లు ఉన్నాయి ప్రధానంగా ఆమె ఈడీ కింద అరెస్ట్ కావాల్సింది ఈడీ చార్జీట్లో ఆమె పేరు ఎంత ఉంది ఆమె పేరు ఆమె భర్త పేరు కూడా ఉంది కదా మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నట్టు ఖచ్చితంగా ఆమె అరెస్ట్ అవడం పక్కా జూన్ ఫస్ట్ వీక్ లోపల ఆమె అరెస్ట్ పక్కా ఉంటుంది రాసిపెట్టుకోండి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా ఆర్థిక ప్రయోజనం కలిగేలా లబ్ధి చేకూరేలా మార్పులు చేర్పులు చేసి తుది రూపు ఇవ్వడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కుట్రకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది అందుకు తగినన్ని ఆధారాలు లభించాయని పేర్కొన్నది సౌత్ గ్రూప్ తరఫున బోయిన్పల్లి అభిషేక్ అరుణ్ పిల్లై తదితరులతో కలిసి యాక్టివ్ రోల్ పోషించారని తెలిపింది ఢిల్లీలోని ఆప్ నేతలతో పాటు పలు లిక్కర్ కంపెనీల యజమానులతో కలిసి ఆయన చర్చలు జరిపారని వీటికి సంబంధించిన ఆధారాలు బుచ్చిబాబు మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన వాట్సాప్ చాటింగ్ల ద్వారా లభ్యమైనట్టు పేర్కొన్నది బుచ్చిబాబు మొబైల్ ఫోన్ లో 2021 మార్చి 6న జరిగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను సేకరించామని ఎక్సైజ్ పాలసీని ఆ రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఆమోదించడానికి ముందే 2 సార్లు ఢిల్లీ వచ్చి పలువురితో ఆయన చర్చించారని పేర్కొంది ఎక్సైజ్ పాలసీలో ఆప్ తరపున కీలకంగా వ్యవహరించిన విజయనగర్ హైదరాబాద్ పర్యటన 2021 మార్చి 6 నుంచి 9 మధ్యలో సమయంలోనే ఆయన ఫోన్ లో వాట్సాప్ చాట్ ద్వారా చాటింగ్ జరిగినట్టు తెలిసింది దీనికి కొనసాగింపుగానే బుచ్చిబాబు ఢిల్లీ టూర్ మార్చి 14 నుంచి 17 మధ్యలో జరిగిందని స్పష్టం చేసింది ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టులో గత నెల 25 సమర్పించిన చార్జ్ షీట్ లో ఈ విషయాలు ప్రస్తావించింది ఈ చార్జ్ షీట్ పరిగణలోకి తీసుకున్నట్టు స్పెషల్ కోర్టు శనివారం వెల్లడించింది అదే హోటల్ లో శరత్ చంద్రారెడ్డి భార్య వైదికైన గౌరవీ అపార్ట్మెంట్ వేదికైన సో గౌరవీ అపార్ట్మెంట్ లో వీళ్ళ మీటింగ్స్ కూడా జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది సో మొత్తానికైతే బుచ్చిబాబును మొత్తానికైతే ఇంట్లో లాక్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు ఆయన ప్రధాన కేంద్రంగా ఆయననే ఇది చేసిండు అని చెప్పేసి ఆయనను బలిగేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు కుట్రకు పాల్పడ్డారని ఆయనతో పాటు మనీష్ సిసోడియా అర్జున్ పాండే అమన్దీప్ దల్ తదితరులపై నమోదైన ఐపీసీలోని సెక్షన్ 120B రెడ్ విత్ 201 420 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 8, 12 సమంజసమైనవేనని సీబీఐ స్పష్టం చేసింది ఈ సెక్షన్ల కింద వీరు నేరానికి పాల్పడినట్టు ధృవీకరించే అన్ని సాక్ష్యాలు ఆధారాలను చార్జ్ షీట్ లో పొందుపరిచామని జొక్కి చెప్పింది వీటి ప్రకారం స్పెషల్ కోర్టు వారిపై ట్రయల్ జరపాలని విజ్ఞప్తి చేసింది మరికొద్ది మందికి కూడా ఈ కుట్రతో సంబంధం ఉందని పేర్కొన్న సీబీఐ రానున్న రోజుల్లో వారికి సంబంధించిన అనుబంధ చార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించడం తెలిపింది ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది ఇక ఇది హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ హోటల్లో 2021 మార్చి 6న జరిగిన మీటింగ్కు విజయనాయర్ హాజరైనని అందులో బుచ్చిబాబు కూడా పాల్గొనడం వివరించింది ఆ తర్వాతనే ఢిల్లీలోని ఓబరాయ్ హోటల్లో 3 రోజుల పాటు కంటిన్యూగా మీటింగులు జరిగాయని దీని కొనసాగింపుగా మార్చి 19న మరోసారి విజయనాయర్ హైదరాబాద్ వచ్చారని పేర్కొంది అదే రోజున జరిగిన వాట్సాప్ సంభాషణకు సంబంధించిన ఆధారాలను బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవర్ చేసినట్టు సీబీఐ తన చార్జ్ షీట్లో వెల్లడించింది బుచ్చిబాబు మొబైల్ ఫోన్కు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ డ్రాఫ్ట్ కాపీ ఎక్సైజ్ శాఖకు అందించిన అధికారి ఆ శాఖ మంత్రి మనీష్ సిసోడియాకు పీఎస్గా వ్యవహరించిన వాట్సాప్ ద్వారానే అందిందని ఆరోపించింది డ్రాఫ్ట్ కాపీలో లేని వివరాలు ఆ తర్వాత చేరాయని సరిగ్గా ఈ వివరాలే బుచ్చిబాబు మొబైల్ ఫోన్లోని వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు దొరికాయని సీబీఐ పేర్కొంది సౌత్ గ్రూప్ తరఫున బుచ్చిబాబుతో పాటు అభిషేక్ అరుణ్ పిల్లై అరవిందో డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి కూడా పలు మీటింగ్లో కలిసి పాల్గొనడం తెలిసింది ఢిల్లీలోని ఉబరాయ్ హోటల్లో రూమ్ ఎవరి పేరుతో బుకింగ్ అయిందో దానికి బిల్లు ఎవరు చెల్లించారో ఆ 3 రోజుల పాటు ఎవరెవరు బస్సు ఇచ్చారో వివరాలన్నీ హోటల్ రికార్డు నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది అరబిందో శరత్చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి కూడా ఆ సమయంలో హోటల్లోనే ఉన్నారని జెట్ సెట్ గో పేరుతో ఆమె నిర్వహిస్తున్న కంపెనీ ద్వారానే రూమ్లు రిజర్వ్ అయినట్టు కొన్ని వివరాలను చార్జ్ షీట్లో సీబీఐ వివరించింది సో ఇది మొత్తానికైతే వీళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది ఒక్కొక్కటి అందులో కవిత కూడా బయటపడుతుంది దానిలో ఎవ్వరు టెన్షన్ పడే అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఇదంతా ఒక పొలిటికల్ మైండ్ గేమ్ నడుస్తూ ఉంది అరెస్ట్ కాదు అవుతుంది అవ్వదు అనుకుంటా
డ్రామాలు ఏవేవో ప్లే అవుతున్నాయి. ఖచ్చితంగా ఆమె జూన్ ఫస్ట్ వీక్ లోపల అరెస్ట్ అవడం మాత్రం పక్కా. రాసిపెట్టుకోండి ఇక్కడ చూడండి, కవిత రిలీఫ్ రెండో ఛార్జ్ షీట్లోనే పేరు చేర్చారు సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊరట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆమె సిబిఐ సంబంధించిన కేసులో విట్నెస్ మాత్రమే. ఆమె విట్నెస్ నుంచి నిందితురాలిగా పోవాలంటే ఇప్పటికీ ఇది రెండో ఛార్జ్ షీట్, ఇంకొక ఛార్జ్ షీట్ అవ్వచ్చు. ఇప్పటికే ఈడీ ఛార్జ్ షీట్లో పలుమార్లు ఆమె పేరైతే వచ్చింది కదా. సిబిఐ కంటే ఈడీ పవర్ఫుల్ కదా. మరి ఈడీ వచ్చిన తర్వాత, ఈడీలో ఆమె పేరు వచ్చిన తర్వాత ఆమె ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎందుకంటే ఆమెనే కదా మొత్తం ఈ యొక్క హవాలా దందా కావచ్చు ట్రాన్సాక్షన్ మొత్తం వెనుకొని నడిపించిందంటే కవితనే. కాబట్టి ఖచ్చితంగా ఆమె ప్రధానమైన నిందితురాలు. ఆమెను అరెస్ట్ చేయడం కూడా పక్కా. ఒక స్త్రీ కోణం చూస్తున్నారు అంతే, వేరే ఏముండదు ఇక్కడ.